తీహార్ జైలు నుంచి అందుతున్నటువంటి వార్తా సమాహారాన్ని కొంతవరకు పరిశీలిద్దాం. తాజాగా కేజ్రీవాల్ని కలుసుకోవడానికి అని చెప్పేసి ఆ పార్టీ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి అతిష్ ప్రయత్నం చేశారు, కలిశారు. కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఆమె ఏం మాట్లాడారు అనేది ఒక చిన్న క్లిప్ నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ జీసే ములాకాత్ కర్కే ఆ రహే హూ మే జైసే హీ ఉన్సే ములాకాత్ కర్నే పహుంచీ తో మేనే ఉన్సే పూచా కే సర్ ఆప్కా క్యా హాల్ హై తో ఉన్హోనే ముజే కహా కే తుమ్ మేరీ చింతా మత్ కరో, మేరీ సెహత్ కీ చింతా మత్ కరో, తుమ్ ముజే బతాఓ కే కామ్ కైసా చల్ రహా హై, సబ్ కుచ్ ఠీక్ హై కే నహీ హై, క్యా స్కూలో మే కితాబే టైమ్ సే పహుంచ్ గయీ హై. చూసారు కదా, దాని అర్థం ఏంటి అంటే కేజ్రీవాల్ గారికి నేను అడిగాను ఎలా ఉన్నారండి అంటే, మీరు నా గురించి వదిలేయండి, ఢిల్లీ ప్రజలు బాగున్నారా, పిల్లలు స్కూల్ పిల్లలకి ఆ పుస్తకాలు అవి టైంకి అందుతున్నాయా, ఇలా రియాక్ట్ అయ్యారు, ఎవరు ఉంటారు చెప్పండి ఇలాగా, ఇలాంటి మహానుభావుడిన మీరు జైల్లో పెట్టింది అని చెప్పేసి అతిష్ గారు వాపోయారు. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత కట్ చేస్తే కేజ్రీవాల్ భార్యామణి సునీత గారు, ఈమె ములాఖతుల మీద ములాఖతులు కావాలి అంటారు. అతిష్ గారు కలిశారు, మళ్ళీ వెంటనే సునీత గారు కలవాలంటారు. జైలు అధికారులు ఒప్పుకోలేదు అనుకోండి, కనీసం వారంలో 7 రోజులైనా సరే మమ్మల్ని కలవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. జైలు అధికారులు, ఈడీ, సిబిఐ, ఐటీ, బీజేపీ, ఈసీ అందరూ కలిసి కట్టకట్టుకొని కేజ్రీవాల్ మీద పగపట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. కేజ్రీవాల్ సింహం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేనేం అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గడిచిన మంగళవారం కలవడం జరిగింది. చూడండి ఎంతమంది కలుస్తున్నారు ఆయన్ని, మళ్ళీ ములాఖాత్ ఎప్పుడు ఇప్పించట్లేదని అంటారు. కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు, కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉన్నారు, ఇన్సులిన్ తీసుకుంటున్నారు, ప్రజలు తన గురించి ఆందోళన చెందవద్దు అని కోరుకుంటున్నారు, లోక్సభ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలను కోరారు, ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థుల తరపున చురుకుగా ప్రచారం చేయాలని, ఈ ఎన్నికలు గెలుపు ఓటములకు సంబంధించినవి కావు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని కేజ్రీవాల్ చెప్పినట్లుగా ఇక్కడ పంజాబ్ సీఎం బయట మీడియాతో మాట్లాడడం జరిగింది. వీటన్నింటి నడుమ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాకు ఒక ఎదురుదెబ్బ. ఏంటి అంటే, యాజ్ యూజువల్ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇతని యొక్క బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా తోసిపుచ్చింది, నిరాకరించింది బెయిల్ ఇవ్వడానికి. ఎందుకంటే దర్యాప్తు సంస్థల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. సో బయటకు వెళ్ళే ఆప్షన్ లేకపోయే ఇప్పుడు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఎవరు, సుఖేష్ చంద్రశేఖర్. ఇదే లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ది నిందితుడు, కాకపోతే అప్రూవర్గా మారిపోయిన వ్యక్తి. ఈ మధ్య మీడియాతో అలా క్విక్ బైట్లో భాగంగా చెప్పాడు, నేను అప్రూవర్గా మారా, కేజ్రీవాల్కు చుక్కలు చూపిస్తా, కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతిని అధికారులకు చెబుతా అని చెప్పేసి మాట్లాడాడు. తాజాగా ఒక లేఖను విడుదల చేశాడు. సో ఈయన లేఖలన్నీ కూడా సంచలనాత్మకంగానే మారుతూ ఉంటాయి, అది మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన లేఖలో ఏం చెప్పాడంటే, ముఖ్యంగా కేజ్రీవాల్ను ఉద్దేశించి ఆయన వ్రాసినటువంటి లేఖలో రైమ్ ఒక పద్యంలాగా రాశాడు. కేజ్రీవాల్ గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను ప్లే స్కూల్లో నేర్చుకున్నటువంటి కొన్ని రైమ్స్ గుర్తుకొస్తున్నాయి. కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎస్ పాప్ప, షుగర్ తింటున్నావా నో పాప్ప, అబద్ధాలు చెప్పడం నో పాప్ప, ప్రజలను మోసం చేస్తున్నావు నో పాప్ప, డైట్ చార్ట్ బహిర్గతం హా. ఇది సుఖేష్ తాజాగా రాసినటువంటి లేఖలో రైమ్ అంట. తీహార్ జైల్లో కేజ్రీవాల్ వారి సన్నిహితులతో ఎంజాయ్ చేస్తున్నారు, మరోవైపు ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు, మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, మోసాలను ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఎవరూ కూడా మోసపోరు, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జైలు కేజ్రీవాల్ అధీనంలో ఉంది, త్వరలోనే కేజ్రీవాల్కు శిక్ష పడుతుంది. లిక్కర్ కేసు ఒకటే కాదు, చాలా కేసుల్లో కేజ్రీవాల్ ఉన్నాడు, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పేసి సుఖేష్ చంద్రశేఖర్ బాంబు పేల్చారు. ఇది ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కొన్ని కీలక అప్డేట్స్. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.